ఒక స్పీచ్ తో సీన్ మొత్తం మార్చేసుకున్నారు. గల్లా జయదేవ్ ఎవరికీ అందుబాటులో ఉండరు, నియోజకవర్గాన్ని పట్టించుకోరు, కేడర్కు అందుబాటులోనే ఉండరు. ఎక్కువగా తిరుపతి ఢిల్లీలోనే కాలం వెళ్లబుచ్చుతూ ఉంటారు. ఇది గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్పై సొంత పార్టీలోనే వినిపించిన విమర్శలు. కొందరైతే నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి సైతం గల్లా పనితీరును ముఖ్యమంత్రి వద్దనే ప్రస్తావించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం గల్లా జయదేవ్ను 2-3 సార్లు మందలించాల్సి వచ్చిందంటారు. ఎక్కువగా అందుబాటులో ఉండకుండా పిఏతోనే ఇక్కడ నడిపించడాన్ని టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు గల్లా జయదేవ్ కేవలం గుంటూరు పార్లమెంటు పరిధిలోనే కాదు, 13 జిల్లాల్లో ఆయన పేరు మారుమోగిపోతోంది. 3 రోజుల క్రితం గల్లా జయదేవ్ పార్లమెంటులో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఆకట్టుకోవడమే కాదు, రోమాలు నిక్కబొడిచేలా సాగింది ఆయన ప్రసంగం. దీంతో ముఖ్యమంత్రి నేరుగా ఫోన్ చేసి గల్లాకు అభినందనలు తెలపడమే కాకుండా శభాషాన్ని ప్రశంసించారు. అంతలా ఆకట్టుకుంది ఆయన ప్రసంగం. సూటిగా స్పష్టంగా గల్లా జయదేవ్ సంధించిన ప్రశ్నలకు అధికారపక్షమైన బీజేపీ ఎంపీలు సైతం బెత్తరపోయారు. మా అవసరం లేకుంటే చెప్పండి, మేమే తప్పుకుంటాం, ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టిన గతే మీకు పడుతుందంటూ పంచ డైలాగులు వేసిన గల్లా జయదేవ్కు ఇప్పుడు తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారు. తెలుగుడి గళాన్ని ఢిల్లీలో బలంగా వినిపించారని గల్లాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కర్లేదు, గల్లాకు అమాంతంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇలా గల్లా జయదేవ్ 4 ఏళ్ల నుంచి తనపై వస్తున్న విమర్శలకు ఒక్క స్పీచ్తో చెక్ పెట్టేశారు. ఇప్పుడు గుంటూరు జిల్లా తెలుగుదేశం కేడర్ కూడా గల్లాను కలుసుకుని ఆయనను అభినందించాలని ఊళ్ళెరుతోంది. మొత్తం మీద గల్లా జయదేవ్ చేసిన ప్రసంగం 5 కోట్ల మంది ప్రజలను ఆకట్టుకుందనే చెప్పొచ్చు.